వరంగల్లో జక్కలొద్ది ప్రాంతంలో పేదలు గత నెల రోజుల కాడి నుంచి ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసుకుని నివసిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు పొద్దున ఉదయం 5 గంటల ప్రాంతంలో జక్కలొత్తి ప్రాంతంలో పేదలు వేసుకున్నటువంటి గుడిసె ప్రాంతంలోకి దాదాపు 1,000 నుంచి 1,500 మంది పోలీసులు పోయి అక్కడ ఉన్నటువంటి గుడిసెవాసులని భయభ్రాంతులకు గురి చేసి ఆ పోలీసులు ఆ పేదలపై లాఠీ ఛార్జ్ ఉపయోగించి అక్రమంగా అరెస్టు చేసి ఆ తర్వాత పేదలకు ఉన్నటువంటి గుడిసెలను బుల్డోజర్లతో తొలగించి కాలబెట్టినటువంటి పరిస్థితి ఈరోజు వరంగల్ నగరంలో జరిగింది. దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. నిల్వలేనటువంటి పేదలు 60 గజాల స్థలం కోసం వాళ్ళ ఆత్మగౌరవంగా బతకడం కోసం ఈరోజు పేదలు గుడిసెలు వేసుకొని జీవిస్తూ ఉంటే వాటిని ప్రభుత్వం ఆ పోలీసులను ఉపయోగించి వాళ్ళ మీద దమనకాండ చేయడం అనేటువంటి సిగ్గుమాలినటువంటి చర్య. ఇప్పటికైనా పేదలు వేసుకున్నటువంటి గుడిసెలకు పట్టాలు ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. వేలాది ఎకరాలు కోట్ల రూపాయలు విలువ చేసే భూములు బడా పెట్టుబడిదారులు ఆక్రమించుకుంటూ ఉంటే వాళ్లకు తొత్తులుగా మారి ఈరోజు భూ కబ్జాదారులకు ప్రభుత్వం అనుకూలంగా వ్యవహరిస్తూ ఉంది. కానీ పేదలు వేసుకున్నటువంటి గుడిసెలకు మాత్రం 60 గజాల స్థలంలో వేసుకుంటే వాళ్ళను తొలగించి అరెస్టులు చేసి అక్రమంగా కేసులు పెట్టి ఈరోజు నానా ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితి ఈరోజు వరంగల్ నగరంలో జరుగుతూ ఉంది. ఇప్పటికైనా పేదలు వేసుకున్నటువంటి గుడిసెలకు ప్రభుత్వం పట్టాలిచ్చి అరెస్టు చేసినటువంటి ప్రజల్ని విడుదల చేసి ప్రభుత్వం ఆ రకంగా సహకరించాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.